సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులకు గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు స్వాగతం పలకాయని కొనియాడారు. మన ఊరు మనబడి పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి పాఠశాలల రూపురేఖలు మారుస్తామన్న ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని ఎద్దేవచ్చేశారు. పాఠశాల గోడలు శిథిలావస్థలో ఉన్నాయని, కనీసం మరుగుదొడ్లు కూడా సక్రమంగా లేకపోవడం, త్రాగునీరు లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. పాఠశాలలు ప్రారంభమై 3 వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పుస్తకాలు లేకుండానే విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారని, దీనిని బట్టి విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందని అన్నారు. డిజిటల్ పాఠాలు కేవలం డిజిటల్ ప్రకటనలకే పరిమితం అయ్యాయని, పాఠశాలలో తరగతి గదులు లేక ఒకే గదిలో 3-4 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించడంపై స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డిపై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, శాసనసభ్యులు ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు గుర్తించి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ గౌడ్, నిజాముద్దీన్, కిషోర్ రెడ్డి, పుణ్యవతి, ధనరాజ్, షకీల్, సాయి, దీపక్, నరేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో ఉన్న హైస్కూల్లో ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గం. రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడే మాటలకు ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంది అనేది ఒకసారి అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థ ఎంత అధ్వాన్నమైన స్థితిలో ఉందో, ఇట్లాంటి ఇంతకుముందు మనం వెళ్ళిన దత్తాత్రేయ నగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలను చూసినా, ఇక్కడ ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా హై స్కూల్, వీటి యొక్క పరిసరాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. రూఫ్లో నుంచి మొత్తం నీళ్లు గారుతూ ఉన్నాయి. కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 3 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు మళ్ళా పని మొదలుపెట్టిన పాపన పోలేరు. పని ఎందుకు ఆగింది అంటే ఫండ్స్ అవైలబుల్ లేవు, కాంట్రాక్టర్ అందుకనే పని ఆపేసిందో అని చెప్తా ఉన్నారు. మేము కూడా చూస్తూ ఉన్నాం దాదాపు సంవత్సరం నుంచి, అది ఏడేసిన గొంగడి ఆన్నే ఉన్నది. సైన్స్ ల్యాబ్ అదే రకంగా మొత్తం మూట కట్టి అంత పక్కన పెట్టి ఆ క్లాస్ రూమ్ నడుస్తూ ఉంది సైన్స్ ల్యాబ్, ఎందుకంటే సరిపోను స్పేస్ లేక. ఇక కంప్యూటర్ ల్యాబ్ గురించి చెప్పాలి అంటే ఆడ ఎలాంటి చలనం లేకుండా అసలు ఒక్క కంప్యూటర్ కూడా నడవడం లేదు, అవట్లా పడి ఉన్నాయి. వాష్రూమ్స్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, ప్రాపర్ గ్రౌండ్ మెయింటెనెన్స్ లేదు,